నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు మరియు మంత్రివర్గంలో చోటు సంపాదించలేకపోయినటువంటి వాళ్ళు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా, అంటే ఆయన ఎలాగో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇంక వేరే అవసరం లేదనుకోండి. సో ఇవాళ వాళ్ళ జ్ఞాన గుళికలతోటే రోజు ప్రారంభం మనకి ఏముంటాయంటే, ఫస్ట్గా ఈ మంత్రి పదవి ఇవ్వలేదు అన్నదానికి ఎవరైతే ఆశావహులు ఉన్నారో అందులో ఉన్న ఒకనొక సీనియర్ నేత గొల్ల బాబురావు, ఆయన జగన్మోహన్ రెడ్డికి ఏకంగా హెచ్చరిక చేశారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం నాకు అన్యాయం చేసింది, తానేమి అమాయకుడిని కాదు అని చెప్పి మీడియాతో మాట్లాడుతూ ఆయన మంత్రి పదవి దక్కకపోవడం మీద కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. మంత్రి పదవి ముఖ్యమంత్రి నుంచి తనకి ఇప్పటివరకు కనీసం కబురు రాలేదని, తనకి జరిగిన అన్యాయంపై మాట్లాడేందుకు నియోజకవర్గం నుంచి 60-70 కార్లలో కార్యకర్తలు అమరావతి వెళ్లి సజ్జలను కలిసినట్టు కూడా చెప్పారు. ఆయన బోడి రాజకీయాలు తనకెందుకు అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత తాను జగన్ వెంటే ఉన్నానన్నారు. తనేమి అమాయకుడిని కాదని, 100% హింసావాదిని అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తనని దెబ్బ కొట్టిందని, అవకాశం వచ్చినప్పుడు తాను దెబ్బ కొడతానని హెచ్చరించారు. పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని, అయినా అతనికి అన్యాయం చేశాను అని చెప్పి బాబురావు గారు వాపోయారు. హింసావాదులంటే ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు స్వామి? నేను హింస చేస్తా, 100% హింసావాదిని, నన్ను అధిష్టానం దెబ్బ కొట్టిందంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర ముత్తుకోవాలి. దానికి బయటకు వచ్చి స్టేట్మెంట్లు నేను హింసావాదిని వచ్చినప్పుడు చూసుకుంటా అంటే వెళ్ళి పార్టీలు చూసుకోండి. ఎవరికి హింసావాది అంటే ఎవరికి, ప్రజలక ఇంకెవరికన్నా? ఇది ఒక పెద్ద జ్ఞాన గుళిక. తర్వాత ఇక మంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజారెడ్డి గారు నిన్న పాపం నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వెంటనే ర్యాలీ స్టార్ట్ అయిన వెంటనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరే, అది పక్కన పెట్టేద్దాం, అపశకునం ఏదో ఒకటి దిష్టిపోయిందో. సో భారీ ర్యాలీ నిర్వహించి మాట్లాడుతూ మంత్రిగా ఇకపై తన సత్తా ఏమిటో చూపిస్తానన్నారు. ఏపీఐఏసీ చైర్పర్సన్గా ఉండి ఏం చేశారు, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ప్రోత్సాహకాలు అందజేశారు, వీటి మీద లెక్క ఏమైనా ఉందా? ఇప్పటిదాకా సత్తా చూపించలేదా మరి? మన ఎమ్మెల్యేగా ఉండి లేదంటే ఏపీఐఏసీ చైర్పర్సన్గా ఉండి మరి ఏమనాలి? ఇప్పుడే వచ్చి సత్తా చూపించాలా? ఎమ్మెల్యేగా ఏం చేశారు, అసలు నియోజకవర్గానికి ఏం చేశారు? ఇది లేదా జబర్దస్త్ ప్రోగ్రాములు చేసుకుంటూ, ఈ ఈవెంట్లు చేసుకుంటూ వీటితోటేనా? లేదంటే అదేదో బండి ప్రోగ్రామ్ ఏదో ఉండేది, దాంట్లో వచ్చి కొడత తంత ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పేం లేదు. ఆల్రెడీ నియోజకవర్గంలో అక్కడ సెగ అనేది ఉంది, ఆవిడ వ్యతిరేకులందరినీ కూడా పెద్దిరెడ్డి ప్రోత్సహిస్తున్నారనేది. ఇప్పుడు మంత్రి అయిన తర్వాత ఇప్పటివరకు ఒక లెక్క, ఇక్కడి నుంచి మరొక లెక్క, తనకు కేటాయించిన పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి వనరులు సమకూర్చడంపై దృష్టి సారిస్తానని చెప్పేశారు సార్. తనకి సీట్ రాదని, పని అయిపోయిందని ప్రచారం చేయని, అలా ఎగతాళి చేసిన వాళ్ళ నోళ్లు మూతపడేలా ఇక్కడ ప్రజలు తన్ని 2 గెలిపించారని, నగర ప్రజలు రాజకీయ జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. 2024 కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అవుతారని చెప్పి పగటి కళలు వద్దు. ఎందుకు వచ్చిన గోళ? ఈ ఈవీఎంల గోళ లేకపోతే ప్రజలు అన్నట్టుగా మాకు కూడా ఈ కర్మ తప్పుతుంది. తరువాత ఇదొక పెద్ద ఆణిముత్యం. ఇక ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, పేదలకి సంక్షేమ పథకాల నిధుల లభ్యత మీద ఆయన మాట్లాడారు. అప్పులు చేసే పేదవాడికి సంక్షేమ ఫలాలు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా పంచాయతీ నిధులను అవసరం మేరకు ప్రభుత్వం నియోజించుకోవడం కొత్త ఏమీ కాదని కూడా ఆయన వ్యాఖ్యానం చేశారు. రాష్ట్రంలో అన్ని పథకాలు సక్రమంగా అమలవుతున్నా విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో, టీడీపీ హయాంలో నిధుల దారి మళ్లింపు జరగలేదని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. నీరు, చెట్టు, మట్టి తవ్వకాల్లో 1000 కోట్ల రూపాయలు ఎక్కడైపోయాయని చంద్రబాబుని ముత్యాల నాయుడు ప్రశ్నించారు. సరే, అప్పులు చేసి మాత్రమే చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పాడు, ఈయన చెప్తున్నారు, ఇంకేం చేయాలి? రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలేవి? ఇదే ప్రశ్న అందరినీ అడిగేది. రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలేవి, పెట్టుబడులేవి, ఉపాధి అవకాశాలేవి, నిరుద్యోగులకి ఉద్యోగాలేవి? మొత్తం అందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయా, లేదంటే కావాలని కొంతమందికే ఇస్తున్నారా? మరి ముత్యాల నాయుడు గారు చెప్పాలి. నీరు, చెట్టుకు సంబంధించి 3 ఏళ్ళు అవుతోంది,
కొండను తవ్వుతూనే ఉన్నారు కానీ ఎలక తోకని కాదు కదా, తోక మీద వెంట్రుకను కూడా పట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు వచ్చేదో సభలో మాట్లాడేశానంటే, అంటే వీళ్ళకి ఆధారాలు లేకుండా మేము చేసేసాం కదా అన్నటువంటి పాయింటే తప్ప, ఆరోపణ చేసామన్న పాయింట్ తప్ప, అందులో ప్రజలు ఏం అడుగుతారు అన్నటువంటిది ఎక్కడా లేనేలేదు. సో ఈయన కూడా ఆ తానలో ముఖ్యం అని చెప్పి నిరూపించేసుకున్నారు. మరి ఏ ఏ సమీకరణల్లో మరి ఆయనకి పదవచ్చిందో తెలియదు, కానీ అప్పులు చేసి మాత్రమే ఇస్తామని చెప్పి ముందు సంపాదించి ఇవ్వంటరా బాబు అంటే, మాకు అప్పులు చేయడం తప్పితే ఏం రాదు, మీ దగ్గర నుంచి పన్నులు పోటుతో వసూలు చేయడం తప్పితే ప్రజల నుంచి ఇంకేం రాదు అన్నట్టుగానే ఉప ముఖ్యమంత్రి కూడా చెప్తున్నారు. సరే అదైపోయింది. తరువాత ఇక జగన్మోహన్ రెడ్డి గారిది, ఇవాళ ఆయన విశాఖ పర్యటనలో ఉన్నారు. ఎందుకంటే ఈ పర్యటన గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ అనేది ఉంది. ప్రోటోకాల్ ఉంది, గవర్నర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్, డీజీపీ వీళ్ళందరూ వెళ్ళి కలవాలి, ఆయన్ని స్వాగతించాలి, స్పీకర్ కూడా వెళ్ళాలి. మరి అదేమిటో తెలీదు, మన దగ్గర ఎమ్మెల్యేలు వీళ్ళే వెళ్తారు, తిరుపతి వచ్చారు అప్పుడు కూడా ఇంతే, ఆ తర్వాత ఒక్కసారి ఈయన స్వాగతం పలకలేదు కానీ విందు మాత్రం ఇచ్చారనుకోండి, అంటే అక్కడ విమర్శలు అవి వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ప్రజల్ని కలవడానికి పక్కనే కూతవేటి దూరంలో అమరావతి రైతులందరూ కూడా మేము జగన్మోహన్ రెడ్డితో మాట్లాడతామని చెప్పి ముందు చెప్తే, వాళ్ళతో మాట్లాడేమిటి, నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను అన్నటువంటి ఆయన కనీసం కలవడానికి కూడా బయటికి రాలే. ఇప్పుడు ఏదో హర్యానా ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చారు ఆయన వెకేషన్ కోసం అని చెప్పి, సో అక్కడికి వెళ్ళి మనోహర్ లాల్ ఖట్టర్ ఆయన్ని కలుస్తారట. సో న్యాచురోపతి ట్రీట్మెంట్ కోసం ఆయన విశాఖ వచ్చారు. అయితే ఈ భేటీ ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చారు అంటే సర్వసాధారణంగా అక్కడ ప్రోటోకాల్ ఇస్తారు, కానీ ఈ ముఖ్యమంత్రి వెళ్ళి కలవాలి అన్నటువంటి రూల్ ఏమీ లేదు, అలానే కలవకూడదన్న రూల్ కూడా ఏమీ లేదు. బట్ ఈయన వెళ్ళి ఇప్పుడు ఆ సమావేశాలకు ప్రాధాన్యత ఎందుకు వస్తున్నారో తెలియదు, కానీ ఆయన ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారికి సన్నిహితుడవడంతో ఈయన వెళ్ళి కలుస్తున్నారు. అయితే దీని వెనకాల ఏమైనా రాజకీయ కోణం ఉందా అని చెప్పి కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఒక జ్ఞానగుళిక. అయితే మరి అక్కడ శారదాపీఠం స్వామివారు మన అధికారిక అనధికారిక రాజగురువు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, సో ఆయన వీళ్ళిద్దరికీ ఆశీర్వచనాలు ఇచ్చేశారు. దాంతో మరి హర్యానాలో కూడా ఏమైనా చేయబోతున్నారు ఇలాంటి కార్యక్రమాలు, ఇంకేమన్నా రాజకీయంగా మార్పులు చేర్పులకి లేదంటే పంపకాలకి ఏమన్నా దీంట్లో డిస్కషన్ ఉంటుందా అన్నదే చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం. సో ఇవి నేటి జ్ఞాన గుళికలు. మధ్యాహ్నం లోపల ఇంకేమైనా కొత్త వస్తే చూద్దాం, అప్పటివరకు అయితే వీటితోటే సంతృప్తి పడాలి.